నమః శివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీ రామదూత స్వామినే నమః. వందేహం సతతం శుభాంక ఫలదం చేవూరువాసం ప్రభుం కళ్యాణాత్మక హాసభాస నిరతం కౌసేయ వేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీగానలోలం భజే. మహావతారమూర్తి భగవాన్ శ్రీరామదూత స్వామివారు ప్రతిపాదించిన పంచసూత్ర ప్రణాళికలో తరువాతది అత్యంత ముఖ్యమైనది కూడా సత్యం. సత్యం అంటే నిత్యమైనది. నిన్న ఉండి ఇవాళ ఉండి రేపు ఉండేదే సత్యం. త్రికాల అబాధితమైనదే సత్యం. లోకంలో చాలామందికి సత్యమన్నా వాస్తవమన్నా ఒకటే అన్న భ్రాంతిలో ఉంటారు. వాస్తవము పదార్థ సంబంధి, వస్తు సంబంధి, అశాశ్వతమైన విషయ సంబంధి. సత్యం కాలాతీతమైనది. గత, వర్తమాన, భవిష్యత్తు అనే విభాగం లేకుండా ఉండేది అది శాశ్వతమైనది సత్యం. బహుశా అందరికీ అర్థమవుతుందేమో, వాస్తవం అనేది ఒక ఫ్యాక్ట్, సత్యం అనేది ట్రూత్. ఫ్యాక్ట్కి ట్రూత్కి చాలా తేడా ఉన్నది. ఫ్యాక్ట్ అశాశ్వతమైన వస్తువుకు సంబంధించింది, సత్యం శాశ్వతమైన విషయానికి సంబంధించింది. సత్యాన్నాస్తి పరో ధర్మ, ధర్మం కంటే సత్యము కంటే మించిన ధర్మమే లేదు అని చెప్తున్నాం. సత్యం ఆ విధంగా దాన్ని భావించాలి. శకుంతలోపాఖ్యానం మొదలైన అనేక ఇతిహాసాలలో భారతంలో కానివ్వండి, ఇతర గ్రంథాల్లో కానివ్వండి, మన ప్రాచీన ఆర్షవాగ్మయంలో కానివ్వండి, సత్యాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. హరిశ్చంద్రుని కథే ఉన్నది. వేదములో సత్యమనే వాక్కుకి అది ఒక అర్థవాదంగా ఉన్నది. అంటే దాన్ని దృష్టాంతపూర్వకంగా నిరూపించడానికి వచ్చినటువంటి అద్భుతమైన అమోఘమైన కథ. గాంధీ మహాత్ముడు తన జీవితాన్నే ఆ విధంగా మార్చుకోగలిగి విశేషమైనటువంటి శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించి మానవజాతి ఉన్నంత వరకు కూడా ఆదర్శప్రాయుడైన వ్యక్తిగా నిలబడి ఉన్నాడు గాంధీ. ఇటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎప్పుడైనా నడిచి ఉంటారా అని భవిష్యత్ తరాల వాళ్ళు ఆశ్చర్యపడతారు గాంధీ గురించి అని ఐన్స్టీన్ ప్రభుత్వులు ఆయన బహువిధాలుగా ప్రశంసించారు. సరే, ఆ విషయం మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసేద్దాం. సత్యం అంత గొప్పది. సత్యం గురించి చెప్తూ ఏమంటాడంటే, భారతంలో నూతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత దుష్యంతుడితో అంటుంది శకుంతల. ఆయన అప్పటికే అబద్ధాలు ఆడాడు. సూనృత వ్రత అని ఒక చిన్న చొరక అంటించింది. సత్యమే వ్రతముగా కలిగినవాడా, నృతజలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతు అది మేలు. తత్క్రతుశతంబు కంటే, తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు. ఉత్తముడైన కుమారుడు చాలా పుణ్య విశేషం చేతనే సంప్రాప్తమవుతాడు. సరే, పుత్రుడు పున్నాంనో నరకాత్రాయత ఇది పుత్ర అవన్నీ వదిలేసేస్తే పుత్రుడి వలన వచ్చే
ఊర్ధ్వలోక ప్రాప్తి ప్రాచీనులు ఈ విధంగా నమ్మారో ఉత్తమ సంతానం లోకోపకారమైన సంతానం. పుత్రుడు జన్మించడం మూలంగా తల్లిదండ్రులు కలిగే ఆనందం కంటే లోకోపకారకుడైన పుత్రుడి వలన లోకమంతా సంతోషిస్తుంది. అటువంటి పుత్రుడిని ఉద్దేశించి వాళ్ళు చెప్పారు. తత్ క్రతుశతంబున కంటే సుతుండు మేలు, తత్ సుతశతకంబున కంటే సూనృత వాక్యము మేలు చూడగన్. ఒక సత్యవాక్యం చాలా గొప్పది. 1000 అశ్వమేధ యాగము ఫలము ఒక సత్యవాక్యాన్ని కనుక త్రాసులో పెట్టి చూస్తే అశ్వమేధ యాగముల యొక్క ఫలితం కంటే ఈ సత్యవాక్యం యొక్క ఫలితమే గొప్పదిగా ఉంది, బరువుగా ఉంది అని అటువైపే ముళ్ళు పొంగినట్టుగా కూడా భారతం చెప్పింది. ఇందాక చెప్పాను చూడండి, సారపు ధర్మమున్ విమల సత్యము. అక్కడ ధర్మం గురించి చెప్పాడు, సత్యం గురించి చెప్పాడు. అక్కడ ధర్మానికి నిర్దిష్టమైన నిర్వచనం కంటే ధర్మం ఏమిటి, దానం ధర్మం, సత్యం ధర్మం, ఇంకా అనేకమైన పుణ్యకార్యములు ధర్మం. అలాగే చెప్పుకుంటూ పోతుంటే ధర్మం అనే దాంట్లోనే సత్యం గురించి కూడా చెప్పినట్టే అయింది. అయితే కొద్దిగా వ్యత్యాసం చూపించాం కదా. ఎవరేదన్నా పని చేస్తే, ఎవరినేదన్నా ఒక మాట అంటే నీకు బాధ కలుగుతుందో, ఆ మాట ఆ పని వేరే వాళ్ళకు నువ్వు చేయకుండా ఉండటమే ధర్మము అని చెప్పాం. కాబట్టి ఒక రకంగా ధర్మాన్ని గురించిన అవగాహన ఏర్పడినట్లే. ఇకపోతే సత్యం గురించి వచ్చినప్పుడు అక్కడే ఆ సత్యము చాలా గొప్పది. విమల సత్యము స్వచ్ఛమైన పవిత్రమైన శుభంకరమైన శివంకరమైన మహత్తరమైన సత్యము. దాన్ని ఎవరైతే కొనసాగకుండా అడ్డుపడతారో, అంటే సత్యం అనుష్ఠించే వాళ్ళకి ఎవరైతే అపకారం చేస్తారో, సత్యాన్ని చివరి దాకా సాగనివ్వరో, అటువంటి పరిస్థితుల్లో సమర్థులైన వారు చూస్తూ కనుక ఊరుకున్నట్లయితే, కాపాడగలిగిన శక్తి ఉండి కూడా కాపాడలేక ఊరుకున్నట్లయితే పరమేశ్వరుడు భగవంతుడు వారికి అపకారం చేసైనా సరే సత్యాన్ని నిలబెడతాడు అని స్పష్టంగా భారతంలో చెప్పబడింది. అందువలన సత్యం కంటే మించిన ధర్మం లేదు, సత్యము చాలా గొప్పది. సత్యాన్ని గురించి అనేక రకాలుగా మన పురాణాలని కూడా చెప్పబడి ఉన్నాయి. అంటే ఎవరి యొక్క వాక్కు, ఎవరి యొక్క మాట, ఎవరి యొక్క ఆలోచన, ఎవరి యొక్క చేత కార్యం, అంటే మనసులో వచ్చిన ఆలోచన, నోటిలోంచి వచ్చే మాట, తర్వాత తాను చేసే పని, ఈ మూడు ఒకే రకంగా ఉంటాయో వాడు చాలా సత్యప్రతిజ్ఞుడవుతాడు, వాడు చాలా ధర్మమూర్తి కూడా అవుతాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది ఆర్జవము అనే ఒక లక్షణం, ఇది మహనీయుల యొక్క లక్షణం. ఇవన్నీ కూడా ఊర్ధ్వగతి కారణములు అంటుంది భారతం. కాబట్టి ఉత్తమ లోకాన్ని కలిగించేందుకు ఇవన్నీ సహాయపడతాయి. అసలు అనేకమైన సుకృతాలు చేసి ఆ సుకృతములన్నీ కూడా పరిపక్వ దశకు వచ్చినప్పుడు మాత్రమే దత్తుని యొక్క అనుగ్రహం, దత్తుని యొక్క వారసులైన ఈ మహావతారమూర్తులు ఎవరైతే ఉన్నారో, విష్ణువంశ సంభూతులు ఎవరైతే ఉన్నారో, విష్ణువు యొక్క పదవ కలగా మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో, అటువంటి అవతార మూర్తులు, అవధూత చక్రవర్తులు, అవధూత పద నిర్దేశకులు, మన భగవాన్ శ్రీరామదూత స్వామి వంటి వారి యొక్క మహనీయుల యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలిగే సమయం అది. ఏనాడైతే మన దుష్కృతాలు వెనక్కిపోయి దుష్కృతాలు కాస్త తగ్గటం, వాటి బలం తగ్గటం అంటే మన సుకృతాన్ని పెంచుకోవాలి. సుకృతాన్ని పెంచుకోవడానికి ధర్మము అనుసరించటం, దానము అనుసరించటం, సత్యాన్ని అనుష్ఠించటం, ఇవన్నీ కూడా సుకృతాన్ని పెంచే పనులు. కాబట్టి వీటిని బాగా పెంచుకుంటూ ఉండాలి. జీవితం ఆనందమయంగా రసవత్తరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం అంత సులభమైనది, ఆచరణ యోగ్యమైనది ఇంకొకటి లేదు. దానికి ధర్మము, దానము, సత్యము, ఇంకా చెప్పబోయే అహింస, తపస్సు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి.
ఆధ్యాత్మిక జీవితం అనేది వేరే ఎక్కడో లేదు. దానికోసం ఎక్కడికో అడవుల పడి పోనక్కర్లేదు, హిమాలయాలకి పోనక్కర్లేదు. మనందరం కూడా ఉన్న చోటనే ఉండి భగవాన్ శ్రీ రామదూత స్వామివారు చెప్పినటువంటి ఈ 5 సూత్రాల ప్రణాళికని అనుసరిస్తూ అందులో కనీసం 2 అయినా సరే ఏ 2 అంశాలైనా సరే అనుష్ఠించగలిగితే అప్పుడు మనకి దేవతలు వశులవుతారు, దేవతల యొక్క అనుగ్రహం అపరిమితంగా లభిస్తుంది, అవధూతల యొక్క అనుగ్రహం మనకి హస్తామలకంగా అరచేతిలో ఉసిరికాయ వలె లభిస్తుంది. ఎందువల్లంటే అవధూతలు మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనల్ని రక్షిస్తూ ఉంటారు. మనం దాటలేని పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని ఎత్తుకుని వాళ్ళు దాటిస్తారు. పసిబిడ్డని ఒక తండ్రి తల్లి ఏ విధంగా అయితే రోడ్డులో ఏదైనా ఇబ్బంది వస్తే దాటించినట్టుగా. అందువలన ఈ లక్షణాలన్నింటి కూడా మనం చక్కగా అనుష్ఠించాలి. అందులో సత్యం కూడా చాలా ప్రధానమైనది. పరతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు మన వేదములు సైతం నేతి నా ఇతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ పోతాయి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని గుర్తుపట్టాలి, ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవాలనుకోండి. ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచినప్పుడు వాడి చెయ్యి కాలు ముక్కు నోరు ఇటువంటి అవయవాలను పిలవట్లేదు మనం. వాడి చెయ్యి వచ్చి ఇదిగో నువ్వు పిలిచిన వ్యక్తి వీడు అని అన్నదనుకోండి, దాన్ని మనం తిరస్కరిస్తాం. అదేవిధంగా వాడి వస్త్రం వేసుకుంటే ఆ వస్త్రాన్ని చూపించదనుకోండి, దాన్ని తిరస్కరిస్తాం. వాడు పసివాడుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, వయసు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటాడు, వార్ధక్యం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు, మరణించినప్పుడు ఇంకో రకంగా ఉంటాడు. కానీ ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇన్ని రకాల వ్యక్తిగా వాడిని గుర్తించాం మనం, వాడిని వ్యక్తిగా ఒకటిగానే గుర్తిస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే పరమతత్వాన్ని గురించి వర్ణించేటప్పుడు దాన్ని గుర్తుపట్టేటప్పుడు నేతి 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 అన్నప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యమానమైన జగత్తులో ఏ ఒక అంశమో వాడి ప్రతినిధిగా మనం భావించి చెప్పటం లేదు. ఇదే వాడు భగవంతుడు అని చెప్పుకోం, ఇదే ఈ చెయ్యే ఫలానా వ్యక్తి, ఈ కాలే ఫలానా వ్యక్తి, ఈ ముక్కే ఫలానా వ్యక్తి అని చెప్పం. వాడు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న అంతఃచైతన్యాన్ని మాత్రమే గుర్తుపెట్టుకునే మనం మాట్లాడతాం. నేతి నేతి శబ్దాలకు అర్థం కూడా అదే. కాబట్టి నా ఇతి అన్నప్పుడు పరమాత్మ ఏది ఏదై ఉంటుందంటే నువ్వు చూస్తున్నదంతా ఏమీ కాదు, దీనికి అతీతమైనది. దేన్నైతే అగ్ని కాల్చలేదో, గాలి ఎండింపలేదో, నీరు తడపలేదో, అయినప్పటికీ ఏదైతే ఉన్నదో, ఏదైతే నామరహితమో, ఏదైతే గుణరహితమో, ఏదైతే కాలాతీతమైనదో, దాన్ని మాత్రమే అసలైన పరమాత్మతత్వంగా భావిస్తాం. పరమాత్మతత్వాన్ని గురించి అనేక రకాలుగా భావించి భావించి మనం కూడా అలసిపోయిన తర్వాత అవతరించి మనల్ని ఉద్ధరించే తత్వమే అవధూత తత్వము, దత్తాత్రేయ తత్వము. అప్పుడు ఆ దత్తాత్రేయ వారసుడుగా భగవాన్ శ్రీ రామదూత స్వామి వంటి వారే వచ్చి మనల్ని ఆదరించటానికి, మనల్ని అక్కురు చేర్చుకోవటానికి, మనని ఆ విధంగా కరుణించటానికి వచ్చి మనల్ని ఆ విధంగా ఉద్ధరిస్తూ ఉంటారు. ఆ ఉద్ధరించే సమయంలోనే ఇందాక చెప్పినటువంటి పంచసూత్ర ప్రణాళిక మనకి చాలా కరతలామలకంగా వచ్చింది. వచ్చినప్పుడు ధర్మము, దానము, సత్యము ఈ అన్ని అంశాలతో పాటుగా భగవాన్ శ్రీ రామదూత స్వామివారు లోకానికి నిర్దేశించినటువంటి మహత్తరమైనటువంటి ఇంకొక లక్షణము, ఆ పంచసూత్ర ప్రణాళికలోని ఇంకొక అంశ అహింస అనేది. అహింస అనేది ఎటువంటిది అంటే
హింస కానిది. దీనికి మనకి ఆర్షవాంగ్మయంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనకి అనేక లభిస్తూ ఉంటాయి. ధర్మవ్యాధుని ఉపాఖ్యానంలో ధర్మవ్యాధుడు ఒక కిరాతకుడు వంటి వాడు, అంటే ధర్మవ్యాధుడు మాంస విక్రేత, మాంసమును అమ్మేవాడు. ఆ మాంస విక్రేతగా ఉండి జీవనం చేస్తున్న ధర్మవ్యాధు దగ్గరికి మహాతపస్సంపన్నుడైన కౌశికుడు అనే బ్రాహ్మణుడు వచ్చి ఆయన పాదాలని ఆశ్రయించి ఆయన చేత ధర్మాన్ని ఉపదేశింపబడ్డాడు, ధర్మాన్ని ఉపదేశంగా పొందాడు. అంటే ఈ బ్రాహ్మణుడు తపస్సంపన్నుడు, కానీ ఆయనలో ఆత్మ చైతన్యము ఇంకా జాగృతం కాలేదు. బహుశా ఇంకా అహంకార మమకారాదులు ఆయన్ని వదిలిపెట్టిపోలేదు, కర్తృత్వ భావన వదిలిపెట్టిపోలేదు. అప్పుడు ఆయనకు ఒక ధర్మజ్ఞురాలైనటువంటి ఒక ఉత్తమ జాతి పతివ్రత, అగ్రవర్ణంలో జన్మించిన ఉత్తమ పతివ్రత ఆమె ఈ కౌశికుడికి ధర్మవ్యాధుని గురించి ఉపదేశించి, నాయన ఆ ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళి ధర్మం తెలుసుకో అని బోధిస్తుంది. కౌశికుడు వినయ సంపన్నుడై అట్లాగే వెళ్తాడు ఆమె చెప్పినట్లే. అవి వెళ్ళేటప్పటికి ధర్మవ్యాధుడు మాంసాన్ని నమ్ముతున్నాడు, నీచమైన వృత్తి అని అసహించుకుంటాడు. కానీ ఆ ధర్మభావన చేత కేవలం కర్తృత్వ భావన లేకుండగా ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తూ తల్లిదండ్రుల్ని వృద్ధ సేవనం చేస్తూ, మహనీయుల లక్షణాల్లో వృద్ధ సేవనం కూడా గొప్పది, ఆయన గొప్ప అహింసావాది అయినాడు. అక్కడ అంటాడు ఒక మాట అంటాడు, హింస చేయని వాడు లేడి జగమున అంటాడు చివరిలో. అహింస అహింస అంటున్నాం మనం, కానీ హింస చెయ్యని వాడు లేడు. మనం మాట్లాడుతున్నా, నడుస్తున్నా, ఇంకా ఏ పనులు చేస్తున్నప్పటికీ మనం తెలియకుండగానే అనేక సూక్ష్మాతి సూక్ష్మములైన జీవులు నశిస్తూ ఉంటాయి. కాబట్టి అహింస నడుస్తూనే ఉంటుంది. కానీ ఏది పరిహరింపదగిన హింసయో దాన్ని పరిహరించాలి. ఉదాహరణకి భోజనం చేస్తున్నాం, మాంస భోజనం అవసరమా? మాంస భోజనమే కనుక పరిహరించడానికి వీల్లేనిది అయినప్పుడు మాత్రమే మాంస భోజనం చేయాలి. స్వామివారు చాలా ఖచ్చితంగా నిర్మోహమాటంగా నిర్బంధంగా చెబుతారు, అహింస పాటించండి, హింసతో కూడిన భోజనం చేయకూడదు. మన సంతృప్తి కోసం, మన సంతోషం కోసం ఒక జీవిని సంహరించబడేది పాపములలోకెల్లా పాపము, హింస చేయవద్దు. ఎందుకంటే చచ్చిపోయిన వస్తువుని ఎక్కడ వేస్తాం? శ్మశానంలో వేస్తాం, తగలబెడతాం, గుంటలో వేస్తాం, ఏదో చేస్తాం. కానీ మన కడుపులో వేయకూడదు. మన కడుపు చాలా దివ్యమైనది, పవిత్రమైంది. ఈ పవిత్రమైన ఈ మానవ శరీరం, మానవ శరీరమే ఒక దేవాలయం వంటిది. అటువంటి దేవాలయంలో ఈ ఉదరము అనేది, కడుపు అనేది భగవద్ నిర్మితమైన ఒక చక్కని దేవాలయంలో ఒక గర్భగుడి వంటిది. కాబట్టి అందులో ఒక చచ్చిపోయినటువంటి ఒక జంతువు, అంటే నీ యొక్క ఆహారం కోసం చంపుతావు కదా ఆ జంతువుని, పక్షిని, దాన్ని, ఆ జీవిని ఈ కడుపులో వేయటం అనేది చాలా నీచమైన పని, అసహ్యమైన పని, పాపకార్యము, చేయకూడదు అని స్వామివారు చాలా ఖచ్చితంగా విషయంగా చెప్పారు. కాబట్టి స్వామివారి దగ్గరికి వస్తున్నవారు, స్వామివారి సంతకం మోస్తున్నవారు, రామదూత స్వామి శిష్యుడిగా మోస్తున్నవారు ఆ అహింసని పాటించాలి, హింసా కార్యక్రమాన్ని పరిహరించాలి అని అభిప్రాయం ఇక్కడ. స్వస్తి. శ్రీరాముడతడు శివదేవుడతడు వదలక చూచి
వాణి సుడతడు శ్రీరాముడతడు శివదేవుడతడు బదలక చూచిన వాణి సుడతడు వరమూల తత్వమౌ పరబ్రహ్మమతడు మహితుడు ఆతడు శుభదుడు ఆతడు సకల వేదమూల సారరూపుడతడు శ్రీరాముడతడు శివదేవుడతడు కొలిచిన జనులకు కొంగున పసిడి పిలిచిన నరులకు విడువని దిక్కు కొలిచిన జనులకు కొంగున పసిడి పిలిచిన నరులకు విడువని దిక్కు తలచిన వారికి దాపున రక్ష తలచిన వారికి దాపున రక్ష మహితుడు ఆతడు శుభదుడు ఆతడు వదలక చూచిన వాణి సుడతడు శ్రీరాముడతడు శివదేవుడతడు సత్యములు ధర్మహింసలు ఘనమగు చేతలు శీలనియతి సేవాభావము జనులకు హితము సత్యములు ధర్మహింసలు ఘనమగు చేతలు శీలనియతి సేవాభావము జనులకు హితము కలిగిన వారికి కల్పభోజము చింతన చేసిన చింతారత్నము కలిగిన వారికి కల్పభోజము చింతన చేసిన చింతారత్నము శ్రీరామదూత స్వామి శ్రీతజన వరదుడు అవధూతేంద్రుడు ఆర్తజన రక్షకుడు శ్రీరాముడతడు శివదేవుడతడు వదలక చూచిన వాణి సుడతడు శ్రీరాముడతడు శివదేవుడతడు బదలక చూచిన వాణి సుడతడు వరమూల తత్వమౌ పరబ్రహ్మమతడు మహితుడు ఆతడు శుభదుడు ఆతడు సకల వేదమూల సారరూపుడతడు శ్రీరాముడతడు శివదేవుడతడు
ఆరోగ్యవంతులై లక్ష్మి నివాసులై అఖండ తేజోవంతులై అష్టౌశ్వర్యవంతులై వర్ధిల్లెదరుగాక. శుభం. సకల జన వంజునకు సాధుగుణ వినుతునకు సిద్ధి.